మీ ప్రచార శైలి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతోటి రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి, అది మీకు తెలుసు. సరే, మేము అక్కడ ఓడిపోయినాం అనేది అది వేరు. అంటే ఇక్కడ మేము చేసిన సర్వీస్, ప్రజలకు మేము చేసిన సర్వీస్ని మీకు ఒకసారి తెలియపరుస్తాం. అంటే మేము అనేక సమస్యలతో కరోనా కష్టాలలో ఉంటే ఈ ఒక 40 నుంచి 50 డివిజన్లలో మేము చాలా బలంగా మేము ప్రజలలో ఉన్నాం. నమ్మకమై వాళ్ళకి కావాల్సిన ఏవైతే తినే పదార్థాలు కానీ, అదే మంచినీళ్ళు కానీ, అటువంటివి మేము దగ్గరుండి జనసేన పార్టీ పిలుపు మేరకు, పార్టీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన ప్రభుత్వాలకు 2 కోట్లు, ఒకవేళ 2 కోట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కరోనా సమయంలో ఆయన ఇచ్చినా కానీ, మేము అది కాకుండా ఇంకా మా వంతు సహకారంగా పార్టీ పరంగా మన నగర అధ్యక్షులు రాధారాం రాజలింగం గారు, అదే రకంగా అందులో ఉన్న టీం దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా, ఆబేద్ గారు ఉన్నారు కార్యదర్శిగా, అదే రకంగా వెంకట్ గారు ఉన్నారు, రాజేష్ గారు, వీళ్ళంతా ఇంకా మన బిట్ల రమేష్ గారు, సతీష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో, దయాకర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్లు వేయడం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్లు ఎంత మనకు షార్టేజ్ ఉందంటే మీకు తెలిసిన విషయం, ప్రతి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోతుంది అనేది ఒక పత్రికలో నేను చదవడం జరిగింది. అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం. అందులో మహిళలు, మహిళా సోదరులు కూడా వాళ్ళతో అయినంత వరకు డబ్బులు వేసి సొంతంగా వాళ్ళందరూ కలిసికట్టుగా 100 సిలిండర్ల దాకా మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. అది మీ ప్రజలంతా మీ సర్వీస్ని ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, ఆ వాతావరణం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణ గవర్నమెంట్తో సఖ్యత ఉంది, సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి ఇమేజ్ ఒకటి ఉంది. అంటే పార్టీ వేరు, సత్సంబంధాలు వేరు. పార్టీ పరంగా మేము పాలసీస్ మీద ప్రభుత్వానికి అట్లాంటి ఆయన సత్సంబంధాలు ఉన్నాయని ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే నేను కూడా రోడ్ ఎక్కవలసి వస్తుంది, ఆలోచించండి అని చెప్పాడు. మీ అందరి దృష్టిలో ఉంది అది, ఇదే పార్టీ ఆఫీస్లో వాళ్ళతో మాట్లాడి అంటే సత్సంబంధాలు ఉన్నాయని ఎక్కడ ఆగిపోలేడు. ప్రజా సమస్యలు వేరు, సత్సంబంధాలు వేరు. ఇప్పుడు మోడీ గారు, కేసీఆర్ గారు సత్సంబంధాలు ఏదైనా మాట్లాడుకుంటారు, అదే రకంగా ఎంఐఎం పాలసీస్గా మాత్రం డిఫరెన్స్ ఉంది. మేము పాలసీ పరంగా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మేము 100% మేము ప్రజల తరఫున గొంతెత్తి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మేము నిలదీస్తాం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు న్యాయం జరగాలని పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కోట్లు గుమ్మరిచ్చి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, డబ్బులు తప్పితే ఇంకేం లేదు. అస్సలు రాజకీయాలు అంటేనే బస్ట్ పట్టించేసారు. డబ్బులు, తాగుడు, మద్యం, విచ్చలవిడిగా బిర్యానీలు, ఇది కాదు కదా. అది ఒక మార్చడానికి వ్యవస్థను కంప్లీట్గా వేరే దశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. డబ్బు లేకుండా ఓటింగ్ జరగడం, పోలింగ్ జరగడం అనేది సాధ్యమవుతుందని మీరు నమ్ముతున్నారా? అంటే మార్పు రావాలి. మార్పు రాకపోతే రాబోయే కాలానికి ఇది చాలా భయంకరమైన, ఒక కరోనా కంటే భయంకరమైన వ్యాధిలాగా తయారవుతుంది. ఎందుకంటే డబ్బుతో రాజకీయాలు చేసినప్పుడు మీకు ఏ ఎమ్మెల్యే మీ మాట విన్నాడు? అక్కడ సమస్య వచ్చిందంటే పట్టించుకోడు, ఏ ఎంపీ పట్టించుకోడు, అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లు పట్టించుకోడు. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చినా నీకు ఓటేసిన పోరాబోయే అంటాడు. ఇది సత్యంగా మాట్లాడాలంటే డబ్బులు ఒకసారి మీకు ఇచ్చిన తర్వాత ఓటేసినాక 5 ఏళ్ళ దాకా మీరు అడగడానికి లేదు. వాళ్ళు ఇచ్చారు కూడా ఎంత, 500 రూపాయలు. మీ టెలిఫోన్ బిల్లు కూడా సరిపోవాలి. మీరు ఒక టిప్ ఇస్తారు, ఈరోజు ఒక హోటల్లో పోతే 500 రూపాయలు టిప్ ఇచ్చే పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. ఆ డబ్బులు మీరు తీసుకొని ఈరోజు ఆ డబ్బుల వల్ల మీరు 5 ఏళ్ళు మీరు బానిసగా బతికి ఎందుకు బతకాలనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం. మనం బానిసలం కాదు, మనం ట్యాక్స్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వాలని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం నిలదీయాలి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నుంచి 80% వరకు నిధులు వస్తాయి. గ్రేటర్ హైదరాబాద్లో 80% రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ 80% గ్రేటర్ హైదరాబాద్ వరకు ఎంతవరకు మీరు ఉపయోగిస్తున్నారు?